हाय एवरीवन, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, एपी एकॉनमी आंध्रप्रदेश आर्थिक व्यवस्था प्रैक्टिस टेस्ट सीरीज भागंगा ईरोजु क्लास नंबर 3 नी डिस्कस चेसुकोबोतुन्नाम। फ्रेंड्स, इंतवरकु मनकु ఛానల్లో అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్టులు, అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి డీటెయిల్ అండ్ బిడ్ బ్యాంక్ క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. కేవలము ఈ యొక్క ఎకానమీ మాత్రమే కాదు, ఏపీ హిస్టరీ కానివ్వండి, నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా అన్ని క్లాసెస్ అందించడం జరిగింది. మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ముందుగా, ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ వన్ 1959 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చిత్తూరు. నెక్స్ట్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ముఖ్యమంత్రి. నెక్స్ట్, ఆసియాలో మొట్టమొదటి రబ్బరు డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 3 జంజావతి నదిపై నిర్మించారు. నెక్స్ట్, మన రాష్ట్రంలో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1952 ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కింది వాటిలో ఏ చక్కెర పరిశ్రమ నుంచి అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనము లభ్యమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 తణుకు చక్కెర పరిశ్రమ నుంచి అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనము లభ్యమవుతుంది. నెక్స్ట్, జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జిల్లా కలెక్టరు. నెక్స్ట్, జమీందారీ పద్ధతిని బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు, రైతువారి పద్ధతిని ఫ్రెంచ్ రైతు వ్యవస్థకు ప్రతిబింబంగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కార్ల్ మార్క్స్. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా రైస్ను క్రింద పేర్కొన్న ఏ జిల్లాలో నిర్వహించడమో లేదు? ఆన్సర్ ఆప్షన్ 4 చిత్తూరులో. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 27.40 లక్షలు. నెక్స్ట్, ఏపీటీడీసీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1976. నెక్స్ట్, ఏపీఎస్ఆర్టీసీ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 31 అక్టోబర్ 1999. నెక్స్ట్, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఏపీలో ఎన్ని జిల్లాల్లో అమలులో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 9 జిల్లాల్లో. నెక్స్ట్ 1, రాష్ట్రం ద్వారా ఎన్ని జాతీయ రహదారులు వెళ్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 24 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. నెక్స్ట్, దేశంలో మొదటి తీర కారిడార్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్, మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కడప జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తము 162.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎంత శాతము అటవీ ప్రాంతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 22.51 శాతము. నెక్స్ట్, 1, జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ జాబితా 1ని జాబితా 2తో మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో చూద్దాం ముందుగా, చౌక ధరల దుకాణాలు 28,953. తెల్ల రేషన్ కార్డులు 119.79 లక్షలు.
అండ్ నెక్స్ట్ గులాబీ కార్డులు 14.80 లక్షలు, ఏఏవై కార్డులు 9.47 లక్షలు. సో ఇది సరి అయినటువంటి మ్యాచింగ్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సగటున ఎంతమందికి ఒక చౌక ధరల దుకాణము ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, 1725 మందికి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 6. నెక్స్ట్, వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మంత్లీ మ్యాగజీన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, పాడి పంటలు. నెక్స్ట్, కిసాన్ కాల్ సెంటర్ నంబరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. 1551. నెక్స్ట్, రైతు రుణమాఫీ పథకం క్రింద అన్ని జిల్లాలకు 3 దశల్లో ఎంత మొత్తం విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, 7443 కోట్ల రూపాయలను 3 దశల్లో విడుదల చేశారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను ఎన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, 13085 గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు. నెక్స్ట్, జీడిపి ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి దేనికి మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2, 2011-12 మార్చారు. నెక్స్ట్, 2015-16 సంవత్సరానికి రాష్ట్ర జిఎస్డిపి అంచనా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 493641 కోట్ల రూపాయలు. నెక్స్ట్, క్రింది వాటిలో పారిశ్రామిక రంగం క్రిందికి వచ్చే అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ, అంటే మైనింగ్ క్వారీయింగ్, రెండవది తయారీ రంగము, మూడవది విద్యుత్ రంగము. నెక్స్ట్ వన్, 2014-15 పోల్చినప్పుడు 2015-16 పారిశ్రామిక రంగం వృద్ధి ఎంత శాతము అధికంగా ఉంటుందని అంచనా? ఆన్సర్ ఆప్షన్ 3, 11.1% ఉంటుందని అంచనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2015-16 సంవత్సరానికి దేని ద్వారా అత్యధిక ఆదాయము లభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, సేల్స్ ట్యాక్స్ ద్వారా. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో జాబితా 1ని జాబితా 2తోని మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం ముందుగా, ఇక్కడ ఐఐఎం విశాఖపట్నము, ఐఐటి చిత్తూరు, ఎన్ఐటి తాడేపల్లిగూడెము, IIIT కర్నూలు. సో ఇది సరి అయిన మ్యాచింగ్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎంతగా ఉంది అనే క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 997. అంటే 1000 మంది పురుషులు ఉంటే, 1000 మంది పురుషులు ఉంటే వాళ్ళకి తగినట్టు 997 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్, 2014-15 సంవత్సరానికి మొదటి సవరించిన అంచనాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కృష్ణా జిల్లా. నెక్స్ట్, 2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ, అంటే ఆప్షన్ 1 టమాటా, ఆప్షన్ 2 మిరపకాయ, ఆప్షన్ 3 పసుపు. సో వీటన్నింటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, సన్నకారు చిన్న రైతు కమతాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు లేదా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అర్ధగణాంక డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ లేదా వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, 3 అంచెల్లో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రైతులు సంస్థాపరమైన పరపతిని వేటి నుంచి పొందుతారు?
ఆన్సర్ ఆప్షన్ 4.5 అన్నీ అంటే వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆహార భద్రతను కల్పించడము. నెక్స్ట్ క్రింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పరపతిని సమకూర్చేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4.5 అన్నీ అంటే వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు. నెక్స్ట్ రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసము ఎవరు పంపిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి. నెక్స్ట్ అన్న అమృత హస్తం కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది? ఆన్సర్ ఆప్షన్ 1 గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఉద్దేశించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జవహర్ నాలెడ్జ్ సెంటర్లను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్తో ఒప్పందము కుదుర్చుకుంది. నెక్స్ట్ క్రింది వాటిలో మానవ అభివృద్ధి సూచిని గణించడానికి పరిగణలోనికి తీసుకునే అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4.5 అన్నీ అనగా ఆయుర్దాయము, అక్షరాస్యత, ప్రమాణం, జీవన ప్రమాణము, వీటన్నింటిని కూడా మానవ అభివృద్ధి సూచిని గణించడానికి పరిగణలోనికి తీసుకునేటువంటి అంశాలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి క్రింద నాదులు టీఎంసీలు ఇవ్వడం జరిగింది, వాటిని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ముందుగా కృష్ణానది 512.04, అండ్ నెక్స్ట్ గోదావరి 308.70, పెన్నా 130.53, వంశధార 28.60. ఇది సరి అయినటువంటి మ్యాచింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఆదాయము, దేశీయ ఆదాయాల మధ్య వ్యత్యాసము ఎంత లేదా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయము. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రాను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1982-83 ప్రారంభించారు. నెక్స్ట్ ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలిసి ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్థిక స్వతంత్రత అంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1978 స్థాపించారు. నెక్స్ట్ సింగిల్ డెస్క్ పాలసీ వల్ల పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 21 పని దినాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఎక్కడ నిర్మించనున్నారు? ఆప్షన్ 1 విశాఖపట్నంలో. నెక్స్ట్ క్రింది వారిని జతపరచండి. జాబితా 1ని జాబితా 2తోని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గంగవరం పోర్టు విశాఖపట్నం, రావపోర్టు తూర్పుగోదావరి జిల్లా, బావరపాడు పోర్టు శ్రీకాకుళం జిల్లా, నరసాపూర్ పోర్టు పశ్చిమ గోదావరి జిల్లా. సో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈనాటి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ భాగంలో క్లాస్ నెంబర్ 3. ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. డైలీ ఇలాంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్, సో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా మన ఛానల్లో తప్పకుండా వాచ్ చేయండి. అన్నీ కూడా ట్రిక్స్ అండ్ టిప్స్తో సహా అందించడం జరిగింది. సో తప్పకుండా అన్నింటిని కూడా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బై బై.